అందరికీ నమస్కారం న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారంలో అభివృద్ధి చూసి వచ్చి మీ అలా వద్దకు పడుతుంది అయితే మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలని మీకు మోటివేషన్ అయితే దొరుకుతుంది మీ వ్యక్తిత్వం మరియు పనితీరు కూడా మెరుగవుతుంది యువత వారి కృషికి అనుగుణంగా సరైన ఫలితాలను అయితే పొందుతారు ఏ వ్యక్తైనా సరే మీ భావాలను చట్ట విరుద్ధంగా సద్వినియోగం చేసుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు ఏదైనా ప్రతికూల పరిస్థితి సృష్టించబడితే సమస్యను ప్రశాంతంగా పరిష్కరించండి ధర్మం యొక్క పనిలో సమయాన్ని వృధా చేయవద్దు మరియు మీ శక్తిని సానుకూల కార్యకలాపాల్లో ఉంచండి వ్యాపార సంబంధిత కార్యకలాపాల గురించి ధ్యానం చేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పని ప్రస్తుత పర్యావరణ మార్పుల వల్ల సంభవించే వ్యవస్థలో కూడా తీసుకురావాలి హార్డ్ వర్క్ సమయం కంటే ఎక్కువ సమయం ఉంటుంది కానీ త్వరలో పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది మరి చూసినట్లయితే ప్రక్రియ మంచిగా సాధ్యమవుతుంది కుటుంబ సభ్యుల మధ్య మంచిగా దుష్పరిణామాలున్నా కూడా తొలగిపోతాయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం కూడా ఉంటుంది ఆరోగ్యము కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల మళ్లీ తలెత్తుతాయి దీన్ని కారణంగా మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది దినచర్యను క్రమబద్దంగా ఉంచుకోండి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది సమస్య పెద్దది కాదు కానీ తగ్గినటువంటి ప్రయత్నాల కారంగా మీరు పురోగతి అయితే సాధిస్తారు జీవితానికి ఆగ్రహాన్ని తొలగించండి చిన్న విషయాలను మార్చడానికి ప్రయత్నించండి దీని ద్వారా పాజిటివిటీ మీరు అలవర్చుకుంటారు పాజిటివ్ ఆలోచనలు మీలో రావడం జరగాలి లేకపోతే మీకు నెగిటివ్ ఆలోచనలు వచ్చినట్లయితే మీకు ఆటంకాలు తలెత్తుతాయి కెరీర్ పరంగా మీకు పెద్ద మార్పులు చేయడం జరుగుతుంది భాగస్వామి ఈ రోజు అనవసరమైనటువంటి చర్చను కలిగి ఉంటారు ఓపికగా ఉండండి మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి ఆధ్యాత్మిక పనులలో సమయం గడుపుతారు ఇక మీ ఆలోచన వినూత్నంగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది వ్యక్తిగత పని శాంతితో వ్యవహరిస్తారు మీరు దగ్గరి బంధువుల తన అవసరంగా వివాదాలు చేయవద్దు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి పిల్లలతో ఏదైనా సమస్య ఉంటే అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించండి వ్యాపారం సంబంధించి పైన పెట్టుబడులు పెట్టవద్దు ఈ రోజు మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూల మార్పులను గమనిస్తారు ఆహ్లాదకరంగా మరి రిలాక్స్గా ఉంటారు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది ఇక ఈ రోజు చూసినట్లయితే డబ్బు రాకముందు రాకముందు వెళ్లే మార్గము ఈ రోజు మీరు ఈ రోజు చూసినట్లయితే ప్రతికూల పరిస్థితి కూడా అవకాశం ఉంది ఈ రోజు మీరు చూసిన మంచిగా మీరు ఈ రోజు దుబారా ఖర్చులను నియంత్రించండి లేకపోతే డబ్బు రాకముందే ఖర్చులు వేసుకున్నట్లయితే మీ డబ్బు చేతికి అందదు ఇక మీ యొక్క అలాగే మిగిలి ఉంటుంది మీరు మంచిగా కృషి చేసే వ్యక్తి మీ లక్ష్యాన్ని మీరు చక్కగా చేరుకుంటారు సహోద్యోగుల సహాయం కూడా మీరు అందుతుంది కార్యాలయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఏదో విషయం గురించి ఆగ్రహానికి దిగుతారు ఈరోజు మీ ఎవరి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోవద్దు ప్రతిదీ చక్కగా జాగ్రత్తగా పరిశీలించండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం అసలు కొనసాగించవద్దు క్రమబద్దమైన దినచర్య ఆహారాన్ని మీరు ఇది నిర్వహించాల్సి ఉంటుంది మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది సమతుల ఆహారం మీకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది లక్కి సంఖ్య ముప్పై ఒకటి లక్కి కలర్ అయితే మరి పచ్చ ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో